నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ జానకి షర్మిల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మాతృభూమి కోసం ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్ కుమార్, డిఎస్పీ గంగారెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. స్ఫూర్తిని నేటి తరం కొనసాగించాలని కడప సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. సిఐటియు ప్రజా నాట్య మండలి పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ సంయుక్తంగా సాంస్కృతిక సంబరాలు భగత్ సింగ్ విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా నాట్య మండలి పెద్దాపురం మండల కార్యదర్శి రొంగల్ వీర్రాజు అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ప్రజా నాట్య మండలి చిల్డ్రన్స్ క్లబ్ సభ్యులు దేశభక్తి గీతాలకు నృత్య రూపకాలను ప్రదర్శించారు. సైమన్ గో బ్యాక్ నినదిస్తూ దేశం మొత్తం రాజనునిపై, దేశం మొత్తం రాజనునిపై, రాజనునిపై, దేశం మొత్తం రాజనునిపై, రాజనునిపై, దేశం మొత్తం. బెంగాల్ ప్రాంతంలో ఒక అక్కడ ఉన్న పండేటువంటి ప్రతి పంటలోనే నీలిమందు పంట పండించడం వల్ల వాడికి లాభాలు వచ్చినాయి. కానీ అదే సంవత్సరం జరిగింది ఏంటంటే, తినడానికి తిండి లేక, తిండి గింజలు లేక, పంట లేక 40 లక్షల మంది బెంగాలీలు ఆకలితో చనిపోయినటువంటి ఘటనకి ఆ బ్రిటిషు లాభం కారణమైంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి భారతదేశానికి ఎదురవ్వకూడదని చెప్పి 23 ఏళ్ల వయసులో భగత్ సింగ్ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్న క్రమంలో నేను బ్రిటిష్ వాడిని చూసి భయపడను అని చెప్పి 23 ఏళ్లకే ఉరికమ్మ నవ్వుతూ ఎక్కినటువంటి రాజగురు సుఖదేవుల్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆనాటి స్వతంత్రోద్యమం కోసం చేసిన వీరుల్ని తలుచుకుంటూనే రాబోయే రోజుల్లో ఆ వీరులు ఏ కళలైతే కన్నారో, భారతదేశాన్ని ఏ రూపంలో అయితే చూడాలనుకున్నారో, భారతదేశ ప్రజల యొక్క అభివృద్ధి ఏ రకంగా ఉండాలని కోరుకుని తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా ప్రజల కోసం అంకితం చేశారో, వాళ్ళ కలన్న కళలు ఈరోజు నిజమవుతున్నాయా అని చెప్పి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. 78 ఏళ్ల ఈ స్వాతంత్రోద్యమ కాలంలో వాళ్ళ ఆలోచనలన్నీ, వాళ్ళ త్యాగాలు, వాళ్ళు ఇచ్చినటువంటి, వాళ్ళు చేసినటువంటి కృషి మొత్తం బాగా జరిగిందా లేదా అని సరిచూసుకుంటే కనుక ఈ 78 ఏళ్ల కాలంలో వాళ్ళ కలన కళలన్నీ కూడా బొమ్మైనటువంటి పరిస్థితి ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇవాళ ఒక కార్మికుడు పనిచేస్తున్న కార్మికుడికి తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కావాల్సినంత జీతం వస్తుందా అంటే రావటం లేదు అనేటువంటిది మనకు అర్థమవుతాం. ధరలు పెరుగుతల అరికట్టారా అంటే లేదు, రోజు రోజుకి ప్రతిరోజు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మరి మహిళల ప్రాణాలకి రక్షణ ఉందా అనుకుంటే ఆఖరికి ఎంతవరకు వెళ్ళిందంటే, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించగలిగే కెపాసిటీ ఉన్నటువంటి ఒక మహిళని కూడా లైంగిక వేధింపులకి గురి కావాల్సినటువంటి పరిస్థితి నేటికీ కొనసాగుతూ ఉంది.